वेलकम टू इम्यूनिटी स्पेशल हेल्दी एंड टेस्टी मन षो एव्री डे टू डिफरेंट रेसीपी अंड डिफरेंट कांबिनेशंस यूज डिफरेंट इंग्रीडियंट्स तो एनो रेसीपी चुनाव सो इवा अटे डिफरेंट रेसीपी तो मे मुझकोचा सो टेस्ट नैन अंड हेल्दी एला चा न्यूट्रिशनिस्ट पल्लवी रेडी इंकेक आलस्यम वो स्टार्ट सो हाय पल्लवी हाय लास्य सो चाला मंदी डिफरेंट इंग्रीडियंट्स कंबाइन चेस्तू उंटारू बट कोंतमंदी कोन्नी कंबाइन चेयकूडदु अनुकुंटारू सो अलांटि इंग्रीडियंट्स एंटि कंबाइन चेयकुंडा उंडे इंग्रीडियंट्स सो फस्ट वच्चेसि पालक इंका टोमाटो सो इवि रेंडु मिक्स चेस्ते एंटंटे किड्नीलो स्टोन्स फॉर्म अवुतू उंटायि दांट्लो उंडे इंटराक्षन्स वल्ल అండ్ అలాగే పొట్లకాయలో కూడా మిల్క్ వేసి ఉండకూడదు అని చెప్తారు ఎందుకంటే దానివల్ల కూడా ఏంటంటే అసిడిటీ కానీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా చాలా రేర్గా ఉంటాయి మోస్ట్లీ మనము ఏంటంటే కాయగూరలు అంటే దొండకాయ బెండకాయ ఇలా అందరూ మిక్స్డ్ వెజిటబుల్ అన్ని కుక్ చేసుకుంటూ ఉంటారు కదా అండ్ టమాటో అయితే చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం అలా కాకుండా ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుందో దాన్ని మనం మిక్స్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో నువ్వైతే చక్కటి రెసిపీతో వచ్చేసి ఉంటావు మరి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా ఓకే సో లెట్స్ వెల్కమ్ సుజిత గారు హాయ్ సుజిత గారు హాయ్ లాస్య సో తను న్యూట్రిషనిస్ట్ పల్లవి హాయ్ చక్కటి స్మైలింగ్ ఫేస్ కదా థాంక్యూ ఓకే ఏం చేస్తూ ఉంటారు సో నేను హోమ్ మేకర్ అండ్ యూట్యూబర్ కూడా సో స్టార్టింగ్ చేశాను ఈ మధ్యనే సో షాపింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి నావి సో దాంట్లో నేను బిజీగా ఉంటా కొంచెం ఓకే సో అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ షాప్ చేయాలి ఎక్కడ షాప్ చేయాలి యా రిలేటెడ్ టు ద లేడీస్ లైక్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఫ్రాక్స్ కానీ సో రిలేటెడ్ కంప్లీట్లీ లేడీస్ వేర్లోనే షాపింగ్ వీడియోస్ సో అయితే మనం షో అయిన తర్వాత మాట్లాడుకుందాం ఎక్కడ జ్యువెలరీ బాగుంటుంది ఎక్కడ క్లాత్ బాగుంటుంది ఓకే సో అన్నిటికంటే ముందు వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ అది మర్చిపోయాను చెప్పడం సో వంటలు చేస్తూ ఉంటారు యా చేస్తూ ఉంటాను ఓకే సో కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటాను డెఫినెట్ గా ఈటీవీ లైఫ్ నుంచి విత్ హెల్దీ అండ్ టేస్టీ కోసం ట్రై చేస్తూ ఉంటాను సో యూజువల్లీ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా లైక్ శాండ్విచెస్ కానీ పావ్ భాజీ చాట్ ఐటమ్స్ చైనీస్ అట్లాంటివి చేస్తూ ఉంటాను ఓకే సో మరి ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నారు సో ఇవాళ అయితే ప్రయత్నం ఆలు స్టఫ్డ్ క్యాప్సికమ్ మీద ట్రై చేశాను సో ఇంట్లో ట్రై చేశాను ఇక్కడ చూపిద్దాం అనేసి ఆపర్చునిటీ వచ్చింది సో మీ హస్బెండ్ బాగానే ఉన్నారు కదా సూపర్ సూపర్ ఉన్నారా ఓకే సో ఆలు స్టఫ్డ్ క్యాప్సికమ్ అన్నమాట వావ్ సో ఇందాక మనం కాంబినేషన్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాము తను కూడా మంచి కాంబినేషన్తో వచ్చేసింది ఆలు ఏదైనా బాగా మిక్స్ అయిపోతుంది ప్రతి దాంతో సో క్యాప్సికమ్తో ఎలా మిక్స్ అవుతుందో మనం ఈరోజు చూడబోతున్నాం ఓకే అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఓకే ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తున్నాను ఓకే సో స్టఫ్డ్ పొటాటో అన్నమాట సో డిఫరెంట్గా ఉంది అండ్ ఎస్పెషలీ పౌడర్స్ ఎక్కువ తీసుకొచ్చారు పొడులు ఎక్కువ తీసుకొచ్చారు కొంచెం మసాలా మసాలా అన్నమాట అండ్ మెయిన్ ఏంటంటే బేసిక్గా ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు బట్ ఆ కాంబినేషన్ అనేది పల్లవి చెప్పినట్టు చూడాలి ఎలా ఏం చేస్తారు అని ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఓకే సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను ఓకే సో ఆబ్వియస్లీ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటారు ఓకే సో ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సో ఏం చేస్తూ ఉంటారు అదర్ దాన్ ఇలా ఆన్లైన్ షాపింగ్స్ ఇవన్నీ కాకుండా యూట్యూబర్ కాకముందు సో అదర్ దాన్ ఇది వరకు నేను డాన్స్ కోలాటం డాండియా సో అట్లాంటివి చేసేదాన్ని కొంచెం ట్రైనింగ్ కూడా ఇచ్చేదాన్ని కొన్ని స్టూడెంట్స్ ఒక మేబీ ఒక 100 స్టూడెంట్స్ దాకా కూడా ట్రైన్ అప్ చేశాను కోలాటము డాండియా ఇవన్నీనా ఎస్ వెస్టర్న్ డాన్స్ కానీ అండ్ కూచిపూడి కూడా వచ్చు బట్ ప్రెసెంట్ అయితే చేయట్లేదు కానీ బట్ వెస్టర్న్ మీద చేస్తున్నాను అండ్ ఇంకా ప్రెసెంట్ ఏంటంటే యూట్యూబర్ అవి బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఈ వంటలు డిఫరెంట్గా ట్రై చేయడము అట్లానే మధ్యలో ఇవి షాపింగ్ చేయడము సో ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చోవాలి కరెక్ట్ సో బెటర్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మన టాలెంట్ ఏదో మనం బయటకు చూపించుకోవాలి కదా కరెక్ట్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరే ఓకే నెక్స్ట్ వేసేద్దాము ఆనియన్స్ వేసేద్దాము జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఓకే సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు హీజ్ అ బిల్డర్ అండి ఓకే సో తను కొంచెం బిజీగా ఉంటారు కదా కన్స్ట్రక్షన్ కాదు చాలా బిజీగానే ఉంటున్నారు అలా చాలా బిజీ అని చెప్తే మీరు ఫీల్ అవుతారేమో అనుకున్నాను సో మీరే అనిపిస్తున్నారు బిజీగానే ఉంటారు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తూ ఉంటారు సో టైమింగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి నైట్స్ ఉంటారు మార్నింగ్ కూడా ఈ మార్నింగ్ 5 కి 4 కి వెళ్ళిపోతూ ఉంటారు సో అట్లా కొంచెం స్పెండ్ చేయడం తక్కువ సో వీకెండ్స్ అలా ఇది చూసిన తర్వాత కొంచెం ఆలోచిస్తారు అయ్యో అని ఓకే ఇంక
కొంచెం వేగాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి ఇష్టమా మీకు డాన్సింగ్, ఈ కోలాటం ఇవన్నీ? ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టము. సో మా మదర్ నేర్పించేవాళ్ళు, ఐ మీన్ బయటే తీసుకువెళ్ళి నేర్పించేవాళ్ళు. సో అట్లా బాగా ఇష్టం అనమాట. ఇంట్లో ఎవరికి లేదు, నాకు ఒక్కదానికే ఉంది. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారు? లైక్ మా బ్రదర్ ఉన్నారు, హీజ్ ఇంజనీర్. ఓకే. సో ఆయన చాలా సైలెంట్, మీరు చాలా అల్లరు కదా. నాకెందుకో చాలా సిక్స్త్ సెన్స్ ఎక్కువైపోతుందండి, మీ గురించి చాలా అన్ని తెలిసిపోతున్నాయి. సో బాయ్స్ ఈ మధ్య అందరు రిజర్వ్డ్గా ఉంటున్నారు. కరెక్ట్, మనం టాకిటివ్ అయిపోతున్నాము, వాళ్ళు రిజర్వ్డ్గా ఉంటుంది. రివర్స్ అయిపోయింది అనమాట. ఓకే. సో చక్కగా ఉల్లిపాయలు వేగిపోయి నెక్స్ట్. సో నెక్స్ట్ మనం మిర్చి వేసేసుకున్నాము, చాపల మిర్చి. ఇవి కూడా ఒక జస్ట్ 1 to 2 minutes సాల్ట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో స్పైసీగా తింటారా మరి ఇంట్లో? నేను నార్మల్ స్పైసీనే, మా హస్బెండ్ ఫుల్ స్పైసీ. ఫుల్ స్పైసీ అన్నమాట. ఓకే. కొంచెం సెపరేట్గా తీసేసుకొని మళ్ళీ స్పైసీ యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో నేను కూడా అలవాటు చేసేసుకుంటున్నా స్పైసీ. బట్ హెల్త్కి అస్సలు మంచిది కాదు స్పైసీ. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇవి కూడా 1 spoon మీ స్పైసీని బట్టి ఇంకా వేసుకోవడమే ఇవి కూడా. ఓకే. సో షాపింగ్ అంటే ఎక్కువ లైక్ అటైర్స్, క్లోత్స్ ఇవేనా ఇంకా జ్యువెలరీ అవి కూడా? జ్యువెలరీ కూడా, జ్యువెలరీ, అటైర్స్ అండ్ మళ్ళీ ఎలక్ట్రానిక్ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఎలక్ట్రానిక్స్ మనకి లైక్ ఎలక్ట్రికల్స్ అట్లాంటివి కూడా యూస్ఫుల్ అవుతాయి. సో అడుగుతున్నారు నన్ను కామెంట్ సెక్షన్స్ లో, ఇంకా చూపించండి. ఓకే. సో మరి యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి? నా ఛానల్ నేమ్ సుజీ స్వీటీ. సుజీ స్వీటీ. ఓకే. ఏంజిల్ ఆర్నా లాగా సుజీ స్వీటీ. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మాయిలకి ఇష్టమైనవే బట్టలు, ఈ జ్యువెలరీ, అది తక్కువ కాస్ట్ కంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు. అసలు ఎక్స్ప్లోర్ చేస్తున్న హైదరాబాద్ అండ్ విజయవాడ. సో నా నేటివ్ వచ్చి విజయవాడ. సో విజయవాడలో తీస్తున్నా, హైదరాబాద్ లో తీస్తున్నాను. ఓకే, సూపర్. సో నెక్స్ట్ టమాటోస్ వేసేద్దామా? ఓకే. సో జస్ట్ మనం ఇంకా పౌడర్స్ కూడా వేసేసుకుందాము మరి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సో నెక్స్ట్ స్పైసీస్ వేసేద్దాము ఫస్ట్. ఓకే. యా. సో 1 spoon ధనియా పౌడర్. జీలకర్ర పౌడర్, కొంచెం చిటికేడు పసుపు. సో మనం పసుపు జనరల్లీ యాడ్ చేస్తూ ఉంటాము. అండ్ కారం, ఇది కూడా మన టేస్ట్కి తగ్గట్టుగానే స్పైసీ కావాలనుకుంటే. ఓకే. సో కొంచెం ఇది వేగినాక మనం ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న బాయిల్ పొట్ట. ఓకే. సో చక్కగా స్మాష్ చేసి తీసుకొచ్చారనమాట. ఓకే. సో ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నాను. బంగాళాదుంప కూడా వేశారు. ఇలా స్మాష్డ్గా ముందే చేసుకొని వస్తే స్టఫ్కి ఇంకా ఈజీగా ఉంటుంది. సో బాయిల్ చేసి రెడీగా పెట్టుకుంటే. ఓకే. సో ఎలాగో మనం అన్ని బాయిల్ చేసాము కాబట్టి కొంచెం సాల్ట్ కూడా చేసాము. చాలా లేకపోతే ఇంకొంచెం కాసేపు వేగల? జస్ట్ 1 minute అలా వేస్తే చాలు. కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది ఈజీ అవుతుంది మళ్ళీ, ఎందుకంటే స్టఫ్ చేస్తాం కాబట్టి క్యాప్సికంలో ఈజీ అవుతుంది. ఓకే. సో చక్కగా వేగిపోయింది. సో నెక్స్ట్ ఏంటి మరి? సో నెక్స్ట్ స్టఫ్ చేసుకుందాం ఒకసారి మనం, అవి దించేసుకున్న తర్వాత. ఓకే. సో చక్కగా ఆఫ్ చేసేస్తాను. సో క్యాప్సికమ్ అనేది ఇలా మొత్తం లోపల క్యాప్సికమ్, ఇట్లా మనం గింజలు ఉంటాయి కదా, అదంతా కూడా మనం తీసేసుకొని పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. పైన అదంతా తీసేసి తీసుకో. జస్ట్ ఒక కప్ లాగా చేశారు. ఓకే. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో స్టఫ్ చేసేసుకున్నాం. ఓకే. సో కొంచెం ఫుల్గా స్టఫ్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్యాప్సికమ్ ఫ్రై అయితే మనకి ఇచ్చారు ఆల్రెడీ, స్టఫింగ్ అనేది మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి. ఓకే. సో మీ హాబీస్ ఏంటి? నావా? ఏం చేస్తాం, షూటింగ్ చేయడము, ఇందులోనే బిజీగా ఉంటుంది. ఓకే. డాన్సింగ్ అంటే నార్మల్గా కూచిపూడి కాకు, నార్మల్ వెస్ట్రన్ డాన్స్, ఆ కోలాటం అవి కూడా రావు. అండ్ షాపింగ్? షాపింగ్ అది హాబీ కాదు, అది అలవాటు.
షూటింగ్స్ ఉంటే షాపింగ్ కంపల్సరీ. ఓకే, సో చక్కగా స్టఫ్ చేసుకున్నాము, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఫ్రై చేసుకోవాలి. సో టూ టైప్స్గా చేసుకోవచ్చు, పాన్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఓవెన్ ఆన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇగో 2 స్పూన్స్ ఆయిల్ మళ్ళీ. సో నెక్స్ట్ సో క్యాప్సికమ్స్ వేసేస్తున్నాను. లోపల ఎలాగో స్టఫ్ మొత్తం మనము వేయించుకున్నాం కాబట్టి జస్ట్ బయట లైట్గా అలాగా స్టిర్ చేసి కొంచెం రెడ్ షేడ్ వచ్చే వరకు చేసుకుంటే కొంచెం ఫ్రై ఆ టేస్ట్ అనేది వస్తుంది. లేదు నాకు ఫ్రై ఎక్కర్లేదు ఎక్కువ అనుకుంటే జస్ట్ కొంచెం ఫ్రై చేసి కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. ఓకే, సో కాసేపు అయితే వెయిట్ చేయాలి కదా మరి దీనికోసం. ఓకే, సో క్యాప్సికమ్ మొత్తం కొద్దిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే సుజిత గారు, సో చక్కగా ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. ఓకే చూద్దాం ఒకసారి. ఇది ఎక్కువ ఫ్రై అనేది మనం చేయక్కర్లేదు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. సో ఎందుకంటే మనం సలాడ్స్లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటాము, క్యాప్సికమ్ కూడా లైట్గానే రోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో తీసేద్దాము ఇప్పుడు. ఇంకా చాలు ఓకే. సో మరి రెడీ అయిపోయినట్టేనా? సో రెడీ అయిపోయింది మన ఆలు స్టఫ్ కూడా, క్యాప్సికమ్. ఓకే, సో టేస్ట్ చేసేసి ఎట్లా ఉందో చెప్పండి. సో టేస్ట్ చేసే ముందు సో ఫస్ట్ వ్యూయర్స్ అందరికి ఎలా తయారు చేసుకోవాలనేది చెప్పేద్దాం. ఓకే, ఆలు స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆలు స్టఫ్డ్ క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో 1, పసుపు, చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బంగాళాదుంపలు 3. ఆలు స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత దీనిలో టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉడికించిన బంగాళాదుంపలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలలో స్టఫ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి స్టఫ్డ్ చేసుకున్న క్యాప్సికంలను ఉంచి మగ్గించాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలు స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేద్దామా మరి? సో చక్కగా ఫస్ట్ కట్ చేస్తాను నేను. మీకోసం చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేశాను టేస్టింగ్కి. సో మా టేస్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. చాలా బాగుంది అండ్ ఆలు స్టఫ్డ్ చాలా అంటే రెండు నువ్వు అన్నట్టు చూడాలి ఎలా జెల్ అవుతాయి ఎలా కంబైన్డ్గా ఉంటాయో ఆలు అండ్ క్యాప్సికమ్ అన్నాం కదా, చాలా బాగుంది. అండ్ నేను కట్ చేయడం కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. సో సూపర్గా ఉంది. అండ్ స్టఫ్ ఏదైతే యూస్ చేసామో కొన్ని లైట్ పౌడర్స్ యూస్ చేశారు కదా, సో అమేజింగ్గా ఉంది. మరి నీకు ఎలా అనిపించింది? నాకు ఇప్పుడు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది ఒక మంచి సైడ్ డిష్ లాగా మనం తీసుకోవచ్చు. ఒక సూప్ తీసుకొని ఒకటి ఇది క్యాప్సికమ్ అలా తీసేసుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ మంచి అడిక్వేట్ క్యాలరీస్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఆలు యాడ్ చేసాం కాబట్టి మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా. నువ్వు అన్నట్టయితే సూప్ ఇదైతే ఒక మీల్ రిప్లేస్మెంట్ లాగా చేసేచ్చాను. సో చక్కటి రెసిపీ అయితే పరిచయం చేశారు, మీకు ఎలా అనిపించింది? నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. ఫ్రై కానీ లోపల స్టఫింగ్ కానీ ఫ్లేవర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా అనిపించినాయి. సో తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సుజిత గారు చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు అనమాట. నిజంగానే టేస్ట్ వైస్ చాలా బాగుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుజిత గారు, మంచి రెసిపీని ఇవాళ ఈటీవీ వ్యూవర్స్ అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, సో చాలా చక్కగా ఉంది. టేస్ట్ వైస్ కూడా బాగుంది అండ్ హెల్త్ వైస్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో అందరూ కూడా మెయిన్ మీల్స్ అయితే తప్పకుండా తీసుకుంటున్నారు, బట్ మధ్యలో బ్రేక్స్ అందరూ మిస్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం ఎలాగో పార్టిసిపేట్ అయితే మంచిగా చూపించింది అండ్ నేను కూడా అలాంటి రెసిపీ చూపిస్తున్నాను.
మూంగ్ దాల్ క్యారెట్ సలాడ్. వావ్, మూంగ్ దాల్ క్యారెట్ సలాడ్ చక్కగా ఉంది కాంబినేషన్. అండ్ హ్యాపీగా అందరూ సలాడ్స్ అనగానే హ్యాపీగా తినేస్తూ ఉంటారు. బట్ ఈ కాంబినేషన్ క్యారెట్ అండ్ మూంగ్ దాల్ ఎలా ఉంటుందో చూడాలి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం అనిపిస్తుంది సలాడ్. సో ఎందుకంటే పోప్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు. అండ్ చక్కగా పొమోగ్రానేట్, క్యారెట్ అండ్ మూంగ్ దాల్ అనమాట. సూపర్ కాంబినేషన్. అన్నిటికంటే ఎక్కువ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి కొబ్బరి, పచ్చి తురుము కొబ్బరి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ సలాడ్ అనగానే అందరు కూడా బ్లాండ్గా జస్ట్ అలా పచ్చిగా తీసుకోవాలని అనుకుంటారు. బట్ ఇందులో నేను కొంచెం పోప్ యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్కి. ఫస్ట్ పోప్ వేసేసుకుందాం. ముందు కొంచెం నూనె, సో మరి యాక్చువల్గా అంటే సలాడ్స్ అనగానే ఫ్లేమబుల్ కాకుండా తింటూ ఉంటారు చాలామంది. మరి ఇలా ఫ్లేమబుల్ కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నామంటే ఓకేనా మరి? యా, మనం ఏంటంటే జస్ట్ పోప్కి అండ్ అలాగే లైట్గా సాల్ట్ చేసుకుంటున్నాం అనమాట. అలా లైట్గా సాల్ట్ చేసుకుంటే ఏం కాదు, మరి ఓవర్ కుక్ చేయకూడదు. సో ఎలాగో సీజనింగ్కి మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఆయిల్స్ యూస్ చేస్తాం లైట్గా. సో అదైతే ఇక్కడ యూస్ చేస్తున్నాం. అవును, సో నూనె వేడెక్కింది. సో నెక్స్ట్ తర్వాత ఆవాలు, ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు. సో యూజువల్గా ఏంటంటే మూంగ్ దాల్ అనేది మనం డైరెక్ట్గా అంటే రోస్టెడ్గా తీసుకుంటూ ఉంటాము, లేదంటే పెసరపప్పులాగా కిచడీలో యూస్ చేస్తుంటాం. సో ఇలా సలాడ్స్లో యూస్ చేయడం కొంచెం పచ్చిగా ఉండదా మరి? యా, అందుకే పెసరపప్పును కూడా మనం కొంచెం సాల్ట్ చేస్తామన్నమాట. నార్మల్లీ అలా కూడా తీసుకోవచ్చు బాయిల్ చేసి. కొంచెం సాల్ట్ చేస్తే ఏంటంటే ఆ పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉంటుంది. ఓకే ఓకే, అందులోనే కొంచెం ఇంగువ, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో మనం ఈ సాల్ట్ ప్లేస్లో బ్లాక్ సాల్ట్ కానీ, రాక్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్ వస్తుంది కదా, అది కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో మరి అవి అన్నీ ఓకేనా మరి, ఆ సాల్ట్స్ అన్ని? యా, అవన్నీ ఓకే. ఇది ఏంటంటే కొంచెం సోడియం వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఇందులో, అందులో కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే, యా, నెక్స్ట్ మరి. ఇప్పుడు పెసరపప్పుని కొంచెం లైట్గా సాల్ట్ చేసుకో. మరి పెసరపప్పు ఎవరికైనా అంటే కాంట్రా ఇండికేషన్స్ అలా ఉన్నాయా, ఎవరైనా తీసుకోకూడదు అనే వాళ్ళు ఉన్నారా? యాక్చువల్లీ శనగపప్పుకి గ్యాస్ట్రో ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. కొందరికి చాలా రేర్గా పెసరపప్పు కూడా ఉంటుంది, అంటే అది ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు పెసరపప్పుని అవాయిడ్ చేయాలి. అండ్ ఈ పెసరపప్పును ఆల్రెడీ కొంచెం సేపు నానబెట్టి తీసుకొచ్చాము. యా, నానబెట్టి తీసుకొచ్చాము. సో ఎన్ని అవర్స్ నానబెట్టా? ఒక 2 అవర్స్ 3 అవర్స్? యా, ఒక 2 to 3 అవర్స్ నానబెట్టేసాను దాన్ని. ఓకే, అలా నానబెట్టి సాల్ట్ చేస్తే ఏంటంటే ఈజీగా సాల్ట్ అయిపోతున్నాం. సో అది మనం కొంచెంసేపు నానబెట్టాం కదా, వాటర్ అలాగే ఉన్నాయి, అది కొంచెం ఆవిరైపోవాలి. ఓకే, సో చక్కగా సాల్ట్ చేసుకున్నాము. సో ఇంకా మరి యా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఒక స్పూన్ ఫస్ట్ క్యారెట్, ఆ తర్వాత పచ్చి కొబ్బరి, దానిమ్మ గింజలు. సో చక్కగా అలా కలుపుతూ ఉండాలి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులోనే లెమన్ స్క్వీజ్ చేసేద్దాం. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఆ పోప్ది అదంతా పెసరపప్పు అరోమా మొత్తం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, సో మనం సాల్ట్ చేసి వేసాం కాబట్టి ఆ వేడి మీద ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టేస్తాయి అన్నమాట. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టేస్తున్నాయి.
సో ఇంకా ఆల్మోస్ట్ రెడీ టు సర్వ్ అన్నమాట. యా రెడీ టు సర్వ్ ఇది. ఓకే యా సర్వ్ చేసేసుకున్నాము. యా సర్వ్ చేసేసుకున్నాము. నిజంగా చక్కగా ఒక ఫ్లేవర్డ్ రైస్ తింటున్నామేమో అన్న ఫీల్ వస్తుంది. చూడడానికి కూడా అలానే ఉంది యాక్చువల్లీ కలర్. ఒకటి ఏంటి అంటే మనం ఇక్కడ ఫుడ్ గ్రూప్స్ 3 ఫుడ్ గ్రూప్స్ యాడ్ చేసాము. ఒకటి వెజిటేబుల్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి అండ్ అలాగే పల్సెస్ నుంచి కూడా. యా సో 3 ఫుడ్ గ్రూప్స్ కలిసాయి కాబట్టి ఇంకొంచెం న్యూట్రిషనల్ వాల్యూస్ పెరిగాయి అన్నమాట. సరే మరి రెడీ అయినట్టేనా? యా ముందల క్యారెట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే మూంగాల్ క్యారెట్ సలాడ్ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మూంగ్ దాల్ క్యారెట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, దానిమ్మ గింజలు కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెబ్బలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మూంగ్ దాల్ క్యారెట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి. దీనిలో ఉప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. ఒక బౌల్ లో వేయించిన పెసరపప్పు, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, దానిమ్మ గింజలు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మూంగ్ దాల్ క్యారెట్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే సో టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే సలాడ్ అనగానే మనము పచ్చిగా అన్నీ వేసేసి సాల్ట్ చేసేస్తూ ఉంటాము అండ్ సాల్ట్ కూడా కాదు, జస్ట్ స్టిర్ చేస్తూ ఉంటాము. బట్ ఇదేంటంటే పెసరపప్పు లైట్గా అలా పోప్లో ఫ్రై చేసాము అండ్ పొమోగ్రానేట్, దానిమ్మ గింజలు వేసాము, క్యారెట్, కొబ్బరి తురుము చాలా బాగుంది. అంటే ఓవరాల్గా కాంబినేషన్ బాగుంది. నువ్వు అన్నట్టు 3 ఫుడ్ గ్రూప్స్ కలిసింది కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. ఓకే సో యాక్చువల్లీ మనం అన్నీ అలా పచ్చిగా కూడా వేయలేదు, అన్ని సాల్ట్ చేస్తే కూడా ఒకే టేస్ట్ వస్తుంది. బట్ ఇది మనం కొన్ని సాల్ట్ చేసి కొన్ని సాల్ట్ చేయకుండా వేసాం కాబట్టి ఆ కొబ్బరితో ఒక పచ్చిది ఏదైతే టేస్ట్ ఉంటుందో అది అండ్ పోపుది టేస్ట్, సో రెండు కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్గా కలిసాయి అండ్ టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంది. సో మామూలుగా ఇంగ్రీడియంట్సే మనం కంబైన్ చేస్తాము బట్ ఇప్పుడు ఫ్లేమబుల్ అండ్ నాన్ ఫ్లేమబుల్ కూడా కంబైన్ చేస్తాం. నిజంగా చాలా బాగుంది. ముందు చేసిన రెసిపీ కూడా హ్యాపీగా అందరూ తినేలా హ్యాపీగా చేశారు సుజిత గారు. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పిస్తావా? ఓకే సో ఫస్ట్ రెసిపీ ఆలూ స్టఫ్డ్ క్యాప్సికమ్. ఆలూ వచ్చేసి మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ, అది కార్బోహైడ్రేట్ సింపుల్ ఉన్నా కానీ అది ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. క్యాప్సికమ్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్, అంటే ఎవరికైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ త్వరగా అటాక్ అవుతూ ఉంటాయో వాళ్ళు క్యాప్సికమ్ రెగ్యులర్గా యూస్ చేయాలి. అంతేకాకుండా క్యాప్సికమ్తో మనకు మంచి ఐరన్ వాల్యూ కూడా పెరుగుతుంది. దాంతోపాటు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ తక్కువ అవుతుంది. నెక్స్ట్ సలాడ్ వచ్చేసి క్యారెట్ వచ్చేసి మంచి విటమిన్ ఏ అండ్ అలాగే బాడీలో నుంచి టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మూంగ్ దాల్ వచ్చేసి మంచి ప్రోటీన్, దాంతోపాటు మంచి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పచ్చి కొబ్బరి కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బోన్ డెన్సిటీని కూడా పెంచుతుంది. ఓకే సో చాలా చక్కటి హైలీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట రెండు రెసిపీస్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.